హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి నా పేరు సుప్రజా రెడ్డి వెల్కమ్ టు కదంబం ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే పనసపండు ఎలా కోసుకోవాలో చెప్తానండి నేను ఆ పనసపండు కోసుకునేది కూడా పెద్ద విషయమా నాకు తెలియదా కూరగాయలు కోసినట్టు కోసేయటమే కదా అనుకుంటారేమో అలా కాదండి పనసపండు కోయటం చాలా కష్టం అన్నమాట ఏంది ఇన్ని కాయలు పెట్టు కూర్చుంది షాప్ పెట్టుకుందా అనుకుంటున్నారేమో కాదండి నాకు పనసపండు అంటే చాలా ఇష్టం అన్నమాట మా చెల్లి వాళ్ళు బెంగళూరులో ఉంటారు వాళ్ళకి ఇంటి చుట్టూరు వాళ్ళ లేఅవుట్లో మామిడికాయలు చెట్లు పనస చెట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట వాళ్ళు ఎప్పుడన్నా నాకు ఇష్టమని ఫొటోస్ తీసి పెడతా ఉంటుంది అక్క చూడు కాయలు ఎన్ని వచ్చాయి మొక్కలకి ఒక్కొక్క చెట్టుకైతే గుత్తులు గుత్తులు ఒక్కొక్క దగ్గర 4-5 అట్లా ఒక చెట్టుకి 10 కాయల దాకా ఫుల్గా కాపు వస్తుందన్నమాట అక్కడ అలాంటప్పుడంతా నాకు ఫొటోస్ తీసి పెడుతూ ఉంటే నేను చాలా ఫీల్ అవుతూ ఉంటాను అన్నమాట నాకు చాలా ఇష్టం అన్నమాట ఒక మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక పనస చెట్టు వేసుకోవాలని నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉందన్నమాట వాళ్ళైతే రెంట్ హౌస్ దగ్గర బాగా ఎంజాయ్ చేస్తున్నారు నేను చాలాసార్లు వచ్చిన టైంలో నువ్వు రా అక్క మనం ఇక్కడ కోసుకొని కట్ చేసుకొని తింటా నీకు ఇష్టం కదా చాలా ఎంజాయ్ చేయొచ్చు అని పిలుస్తూ ఉంటుంది మరి బాగా కాయలు వచ్చున్నాయి అక్క ఒకసారి వస్తే బాగుంటుంది మనము బాగా కట్ చేసుకొని అంటే చెట్టుకి నేనే కోసి కట్ చేసుకొని తినాలని చాలా కోరిక అన్నమాట అలా చెప్తా ఉంటుంది తను నేను వెళ్ళలేకపోయాను చాలాసార్లు తను కోసి కట్ చేసినప్పుడు చాలా ఎల్లోగా చాలా స్వీట్ ఉంటాయంట అండి ఆ ఫోటోలు పెట్టినప్పుడల్లా నేను అలిగినట్టు పిక్స్ పెడుతుంటే తను బాధపడుతూ ఉండేది రమ్మంటే రావు ఫోటోలు పెడితే ఫీల్ అవుతుంటావని సో ఫైనల్గా మనకి ఈ పనసకాయల టైంలో మొన్న వాళ్ళు బెంగళూరు నుంచి నెల్లూరు వస్తూ నా కోసం ఎంత కష్టపడి 3 కాయలు ఇచ్చారండి నేను ఇప్పుడు మీకు దీంట్లో ఒక చిన్న టిప్ ఉందన్నమాట పనసకాయ కట్ చేయటంలో ఆ టిప్ మీకు నేను చెప్తాను ఇది హెల్త్కి చెప్పాలంటే చాలా మంచిదండి నేను సైంటిఫిక్ నేమ్స్లో జింక్ ఉంది కాల్షియం ఉంది ఐరన్ ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్పలేదు ఏ పండైనా తింటే చాలా మంచిది చాలా స్వీట్గా ఉంటుంది అసలు మనం బయట కొనాలంటే ఒక్కొక్క అంటే దీని లోపల తొనలు లాగుంటుంది కదా అది ఒక్కొక్కటి కొనాలంటే 10 రూపీస్ అట్లా చెప్తూ ఉంటారు మనం బయట కొనాలంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటాము కొంతమంది కాయలు కొనుక్కొని ఎలా కట్ చేయాలా అది కట్ చేసేటప్పుడు చేయంత బంకగా అయిపోతుంది లేదంటే దాంట్లోంచి పాలు లాంటివి వచ్చినప్పుడు మన స్కిన్కి కొంచెం జీలలాగా కూడా వస్తుందన్నమాట అలా కొంచెం భయపడి అందరు కొనుక్కోరు ఏం లేదండి బాగా పెద్ద సైజు నైఫ్స్ ఒక ఈ స్థాయిలో చాకులు ఉంటే చాలా ఈజీగా కట్ చేయొచ్చు అన్నమాట బాగా స్ట్రాంగ్గా ఉండే చాకులు ఉండాలి అంటే వాళ్ళు మనకి బజార్లో అమ్మే వాళ్ళ దగ్గర ఎక్కువ ఐరన్కి సంబంధించిన చాకులు ఉంటాయి అవి కూడా చాలా చక్కగా జరుగుతాయి అన్నమాట సో మెయిన్ టిప్ ఏంటంటే మనం ఆయిల్ తీసుకోవాలండి మనం కుకింగ్ ఆయిల్ ఒక ప్లేట్లోకి తీసుకొని కట్ చేసే ముందు నేను ఒక కాయ మీకు కట్ చేసి చూపిస్తాను అన్నమాట ఇంకొకటండి మనము తోటల దగ్గరికి పోయినప్పుడు కాయలు తెచ్చుకుంటాం కదా మనకి చెట్టు నుంచి కాయలు కోసిస్తారు ఒక్కొక్కసారి బాగా మగ్గిన పరిస్థితికి వచ్చినప్పుడు కాయ ఏం కాదనమాట తెచ్చుకొని 1 డే తర్వాత మంచి ఇంట్లో పెట్టంగానే మంచి స్మెల్ వచ్చేస్తుంది అనమాట మగ్గిపోయిన స్మెల్ అప్పుడు మనం కట్ చేసుకోవచ్చు ఇది కొంచెం ఇప్పుడు పచ్చగా ఇవి 2 బాగా పక్వానికి వచ్చాయండి ఇది కొంచెము గ్రీన్గా ఉంది చూడండి ఈ గ్రీన్గా ఉన్న కాయకి మనము ఎక్కువ కొంచెం టైం పడుతుందన్నమాట ఇది మగ్గటానికి అలా తెచ్చుకున్నప్పుడు మనము సున్నం పెట్టాలన్నమాట మొదళ్ళకి ఇలా సున్నం పెట్టేస్తే 1 or 2 daysలో మగ్గిపోతుంది మంచి స్మెల్ వస్తుంది అప్పుడు కట్ చేసుకుంటే బెస్ట్ అన్నమాట మనం ఇప్పుడు ఈ కుకింగ్ ఆయిల్ని చాకు మొత్తం పూసుకోవాలండి బాగా నీట్గా లేదంటే బంక అసలు తొందరగా వదలదు ఇలా చాక్కి ఆయిల్ పూసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం చేతులకు కూడా ఫుల్ ఆయిల్ పూసుకోవాలి, లేకపోతే బంక్ అయిపోతుంది. ఫుల్గా ఆయిల్ పూసేసుకోవాలి. ఇంత కాయలో చాలా తొన్నలు, పనస తొన్నలు అంటారు, చాలా వస్తాయండి. మనం ఇలా కొనుక్కోవటమే బెస్ట్ అన్నమాట. చూడండి ఇలా బంక వస్తుంది. ఈ బంకకి మనం అప్పుడప్పుడు మళ్ళీ ఆయిల్ పూస్తూ ఉండాలి. చాక్కి తర్వాత అయినా మనం నీట్గా క్లియర్ చేసుకోవచ్చు. చేతికి అయిందంటే మాత్రం చాలా కష్టం అన్నమాట. ఇంకా పచ్చిగా ఉన్నట్టుందమ్మా ఇది. చూడండి పాలు బంకలాగా వస్తూ ఉంటుంది. ఇది చేతికి మనకి ఆయిల్ లేకపోయిందంటే కష్టం అన్నమాట. ఆయిల్ పూసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇప్పటికీ సగం పని అయిందన్నమాట. ఈ గమ్ము లాంటి చాలా డేంజర్ అండి. స్కిన్కి అయిందంటే అస్సలు పోనే పోదు. కాబట్టి మళ్ళీ మళ్ళీ మనం ఆయిల్ పూస్తూనే ఉండాలి. చూడండి ఎంత ఎల్లోగా, ఈ కలర్లో ఉంటే చాలా స్వీట్ ఉంటాయి అన్నమాట. ఒక బౌల్ తీసుకోమా దీన్ని పెట్టడానికి. నేనైతే సగం కోస్తూనే తినేస్తానండి. ఇవాళ నేను అన్నం కూడా తిన్ను, మొత్తం ఇవే తింటాను. నాకు పనసపండు అంటే ఎంత పిచ్చి అంటే, నేను ఒకసారి యూఎస్ నుంచి ఈ ఫ్లేవర్ ఉన్న పర్ఫ్యూమ్ తెప్పించుకున్నానండి. అంత పిచ్చి అన్నమాట నాకు పనస పండు అంటే. ఆపేసావా? ఇక నుంచి కట్ చేయటం చాలా ఈజీ అండి. నేను ఇంతే కట్ చేస్తూనే ఉంటా, తింటూనే ఉంటా. ఇవాళ ఇంకా అన్నం తినే పని లేదన్నమాట. ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. ఈ కలర్లో ఇంత ఎల్లోగా ఉంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇవన్నీ మనము ఇప్పుడు కొంచెం కొంచెం ఇట్లా ఇవన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా కట్ చేసుకోవాలి. ఇదండి ఈ కాయలు నేను కోసేటప్పుడు తింటూ కోస్తాను నేను సో తినేసుంటా ఫైనల్ గా ఇన్ని తొన్నలు ఉన్నాయి అన్నమాట చెత్త కూడా బాగా ఎక్కువగానే వస్తది నష్టం ఏం లేదు మనము మొక్కలకి కంపోస్ట్ లో ఎట్ట చేసుకుంటాం కాబట్టి మనకి ఇలాంటి చెత్త కూడా హ్యాపీ అన్నమాట ఇదండి ఫైనల్ గా ఇన్ని కాయలు వచ్చాయి అన్నమాట ఆ కాయలో ఇన్ని తొన్నలు నేను తినంగా మిగిలిని అన్నమాట ఇవి ఇవాల నాకు ఫుల్ హ్యాపీ ఫుడ్ కూడా అవసరం లేదు ఇదే తినేస్తా నేను చూశారు కదండి మనం ఫస్ట్ కట్ చేసిన చాకు మటుకు కొంచెం ఎక్కువ గమ్ముగలాగా ఉంటుంది ఇదంతా మనం ఇలా రివర్స్ చేసి ఇలా రుద్దేస్తే కొంచెం పోతుంది ఇంకొంచెం ఆయిల్ వేసేస్తే నీట్గా అయిపోతుంది అన్నమాట రెండోసారి కట్ చేసిన చాకు అయితే ఏం కాదు కానీ ఫస్ట్ కట్ చేస్తాం కాబట్టి దానికి కొంచెం ఎక్కువ గమ్ము ఉంటుంది దాన్ని అలా క్లీన్ చేసుకోవాలి చూశారు కదండి నాలాగే ఎవరికన్నా పనసకాయ కాయలు కొనుక్కొని కట్ చేసుకుని తినాలా అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో ఎలా కట్ చేయాలి ఎక్కువ ఎట్లా తినాలో నేను చూపించాను అనుకుంటున్నాను ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా ఈ వీడియో ఇలా కట్ చేసుకోవాలండి పనసకాయ కాయలు ఎక్కడన్నా దొరికినప్పుడు హ్యాపీగా కొనుక్కొని ఇలా ఎక్కువ తినడానికి ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఉన్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి నమస్తే